హాయ్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. బుల్లి తెరపై యాంకర్ రష్మికి ఫుల్ క్రేజ్ ఉంది. సినిమాల్లో సక్సెస్ కాకపోయినప్పటికీ బుల్లి తెరపై హంగామా చేసింది రష్మి గౌతమ్. ముఖ్యంగా జబర్దస్త్ బ్యూటీగా సూపర్ పాపులారిటీని సంపాదించింది. అయితే తాజాగా తాను సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి గల కారణాలను చెప్పింది రష్మి గౌతమ్. గ్లామరస్ యాంకర్ గా బుల్లి తెరపై ఎవర్ గ్రీన్ అనిపించుకున్నా గానీ వెండి తెరపై సినిమాలు సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు చేసి సక్సెస్ కాలేకపోయానని అంటోంది రష్మి గౌతమ్. మొదట చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ఆమె ఆ తర్వాత గుంటూరు టాకీస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో అందాలు ఆరబోసింది కానీ అది వర్కౌట్ కాలేదు. బుల్లి తెరపై రాణిస్తున్న వెండి తెర మాత్రం ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. బుల్లి తెరపై తనకున్న క్రేజ్ వెండి తెరపై అవకాశాలను తెచ్చిపెట్టిందని, దాంతో ఒక్కో సినిమా చేస్తూ వెళ్లానని చెప్పింది. ఈ క్రమంలోనే గుంటూరు టాకీస్ సినిమా చేశానని, అయితే ఆ మూవీలో గ్లామర్ డోస్ ఎక్కువగా కనిపించడమే దెబ్బతీసిందని చెప్పుకొచ్చింది. అలా చూసిన దర్శక నిర్మాతలంతా మళ్ళీ అలాంటి రోల్స్ మాత్రమే ఆఫర్ చేశారని తెలిపింది. సో అందువల్లే ఒకే తరహా రోల్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వైవిధ్యభరితమైన పాత్రలను చెయ్యాలనే తన ఆశ నిరాశగానే మిగిలిపోయిందని రష్మి చెప్పింది. ఆ పాత్ర ఒప్పుకుని తాను పెద్ద తప్పు చేశానని, ఇకపై అలాంటి పాత్రలను ఒప్పుకునేదే లేదని స్పష్టం చేసింది. ఈ విషయాలను రష్మి ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. ఇకపోతే మరో జబర్దస్త్ బ్యూటీ అనసూయ మాత్రం బుల్లి తెరతో పాటు వెండి తెరపై కూడా తన హవాని కొనసాగిస్తోంది. చూడాలి మరి ఇకనైనా రష్మికి కోరుకున్న రోల్స్ వస్తాయో లేవో. చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు.